బ్రేకింగ్ చూస్తున్న మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించి ఇంటి బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు మోదీ సర్కార్ దిగిరావడం, ఆ చట్టాలను రద్దు చేయడంతో రైతులు తమ నిరసనను ముగించి ఇళ్లకు బయలుదేరారు. ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా గురువారం నాడే ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది రైతులు ఇంటి బాట పట్టారు. ఇన్నాళ్లు తాము బైఠాయించిన ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు భారీ ర్యాలీలు, మార్చులతో సొంత ఊర్లకు బయలుదేరారు. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించి ఇంటి బాట పట్టారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలకు మోదీ సర్కార్ దిగిరావడం, ఆ చట్టాలను రద్దు చేయడంతో రైతులు తమ నిరసనను ముగించి ఇళ్లకు బయలుదేరారు. ఉద్యమాన్ని ముగిస్తున్నట్లు 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా గురువారం నాడే ప్రకటన చేసింది. దీంతో వేలాది మంది రైతులు ఇంటి బాట పట్టారు. ఇన్నాళ్లు తాము బైఠాయించిన ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులు భారీ ర్యాలీలు, మార్చులతో సొంత ఊర్లకు బయలుదేరారు. कल के बाद में आज पैकिंग हो जाएगी. कल सुबह ही 8 बजे यहां से बड़ा जत्था निकलेगा. तो उसमें यह है कि काफी संख्या में लोग उसमें निकल जाएंगे. आज की मीटिंग में किस तरह की क्या बातचीत होगी? अपनी सब बातचीत रखेंगे, अपना हवन वगैरह करेंगे, अरदास करेंगे और जो लोग सहयोग दिया उन लोगों से मिलेंगे, सब लोगों से. एक और क्या, वो अभी नहीं, उसमें जब टाइम आएगा तो उसमें करेंगे. फिर अभी नहीं, अभी कुछ नहीं, अभी वापसी होगी. कुछ वापसी होगा. हाँ, अपने घरों पर जाने दो, तो जाना शुरू हो गए लोग. हाँ, हम तो 15 तारीख में जाएंगे यहाँ से, क्योंकि आज सिंगू से, टिकरी से, यहाँ से जाना शुरू हो गए लोग. और हम कल चंडीगढ़ जाएंगे, फिर अमृतसर जाएंगे 13 तारीख में. 14 तारीख में जो अलग अलग धरने हरियाणा में चल रहे उन पंचायतों में शामिल होंगे, उनको सबको समापन करवाते हुए फिर वापसी आएंगे. 14 तारीख में फिर यहीं आने का रुकेंगे. और जब तक उम्मीद है कि बहुत धरने, क्योंकि हजारों धरने देश में हैं, तो सबको घर वापसी भेजने का काम कर रहे हैं. రైట్, ఇక మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా పోరాటం చేసిన అన్నదాతలు ఆందోళనలు విరమించారు. ఇక ఈ మూడు వ్యవసాయ రద్దు చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేసిన సందర్భంలో ఆనందంతో రైతులంతా కూడా ఇళ్లకు బయలుదేరిన సంఘటన కనిపిస్తోంది. కేదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్. రేఖ, కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానం చేయడం, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దాన్ని ఆమోదించి గెజెట్ రూపంలో విడుదల చేయడంతో రైతు సంఘాలు ఆందోళన విరమించేందుకు సిద్ధమయ్యాయి. మిగిలిన డిమాండ్లపైన కేంద్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం అనేది కూడా జారీ చేశాయి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయం, ఆందోళన సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ, విద్యుత్ సవరణ చట్టం 2020ను ఉపసంహరించుకునే విషయం లేదా దానికి మార్పులు చేర్పులు చేసే విషయంపైన, దాంతోపాటుగా 700 మంది రైతులు ఈ 365 రోజులు అంటే 15 నెలల పైగా చేసిన ధర్నాలో మృతి చెందడం కూడా జరిగింది, వాళ్ళ కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే విషయంపైన, దాంతోపాటుగా వీళ్ళందరికీ సంబంధించి ఒక స్మారక స్థల ఏర్పాటు చేసే విషయంపైన కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేశారు. కేంద్ర ప్రభుత్వం మెజార్టీ వాటిపైన అంగీకరించింది. దానికి సంబంధించి రాతపూర్వకంగా సెక్రటరీ నేతృత్వంలో ఒక డ్రాఫ్ట్ అనేది కూడా వీళ్ళకు పంపడం కూడా జరిగింది. ఆ డ్రాఫ్ట్ను పరిశీలించిన తర్వాత అఖిల భారత కిసాన్ యూనియన్, సంయుక్త కిసాన్ మోర్చా ఇవన్నీ కూడా కలిపి 40 రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా కలిపి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయనుంది. ఆ కమిటీలో రైతు సంఘాలకు కూడా భాగస్వామ్యం అనేది కూడా కల్పించనున్న నేపథ్యంలో రైతు సంఘాల డిమాండ్లన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఉపసంహరణ అనేది నిన్నటి నుంచే చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. నిన్న సిడిఎస్ బిపిన్ రావత్కు సంబంధించిన అంత్యక్రియల కార్యక్రమం ఉండడంతో దాన్ని ఈ రోజుకు వాయిదా వేసుకున్నారు. ఈరోజు సింగు, టిక్రీ బార్డర్, అదేవిధంగా గజియాబాద్ బార్డర్ల దగ్గర ఎక్కడెక్కడైతే రైతులు 15 నెలల పాటుగా ధర్నా చేశారో ఆ ధర్నాల దగ్గరికి ట్రాక్టర్లతో చేరుకుని అక్కడ కొద్దిసేపు ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి విజయోత్సవ ర్యాలీ తోటి ఇంటికి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ ఉపసంహరణ ప్రక్రియ అనేది ఒక రోజులో పూర్తి కాదు, దశల దశలుగా 15 తారీఖు కల్లా పూర్తవుతోందని చెప్పేసి భారతీయ కిసాన్ యూనియన్కి సంబంధించిన నేత రాకేష్ టికాయత్ ప్రకటించడం కూడా జరిగింది. సో చాలా వరకు కూడా 80 to 90% రైతులందరూ కూడా ఇప్పటికే ఖాళీ చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. టెంట్లన్నింటినీ కూడా తొలగించి వాటన్నింటినీ తమ ట్రాక్టర్లో వేసుకొని ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ఇక పంజాబ్కు సంబంధించిన రైతులు మాత్రం ఇక్కడ నుంచి నేరుగా అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయానికి వెళ్ళి
అక్కడ ప్రార్థనలు చేసిన అనంతరం తమ ఇళ్లకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. రైతు సంఘాలు 15 నెలల పాటు ఇటు కరోనాకు భయపడకుండా చలికి వాతావరణ ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొని ధర్నా నిర్వహించారు. ఆ ధర్నా ఫలితమే కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలను కూడా వెనక్కి తీసుకుంది. కాబట్టి దీన్ని పూర్తిగా విజయోత్సవంగా జరుపుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఆ విజయోత్సవ ర్యాలీ అనేది 3 సరిహద్దుల నుంచి కూడా కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. కొన్ని చోట్ల ప్రారంభమైన పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఏదేమైనప్పటికీ రైతు సంఘాలు ఈ విజయం సాధించాయి. కాబట్టి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించే విషయంపైన ఇతరత్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా నిర్ణయం తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే మరోసారి ఆందోళన చేపడతాము. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే కేంద్ర ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.